బాహుబలి టూ సినిమాకు ఎదురెళ్లడానికి బాలీవుడ్ సినిమాల నిర్మాతలు సైతం భయపడుతున్నారు ఏప్రిల్ ఇరవై ఎనిమిదిన బాహుబలి టూ విడుదలవుతుంటే ముందు వెనుక రెండేసి వారాలు హిందీలో భారీ చిత్రాలేవీ షెడ్యూల్ కాలేదు అయితే తెలుగులో మాత్రం బాహుబలి వచ్చిన రెండు వారాలకే ఒక మీడియం రేంజ్ సినిమా బాక్సాఫీస్ రేస్కు రెడీ అయిపోతుంది ఆ చిత్రం మరేదో కాదు నిఖిల్ హీరోగా తెరకెక్కుతున్న కేశవ సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తున్న కేశవ చిత్రాన్ని మే రెండవ వారంలో రిలీజ్ చేయాలనుకుంటున్నట్లు ముందే వార్తలొచ్చాయి అయితే ఇవి జస్ట్ రూమర్లే అనుకున్నారంతా ఎందుకంటే బాహుబలి ది కంక్లూజన్ మీద అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదుగా ఆ చిత్రం కనీసం నెల రోజులు హవా సాగిస్తుందని భావిస్తున్నారు కాబట్టి ఆ సినిమా వచ్చిన తర్వాత రెండు మూడు వారాల్లో వచ్చే సినిమాలకు చాలా కష్టమని అనుకుంటున్నారు కానీ కేశవ టీం మాత్రం ఏం భయపడకుండా మే పన్నెండున సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించేసింది కేశవ వచ్చిన వారానికి బన్నీ సినిమా దువ్వాడు జగన్నాథం రాబోతుండటం మరో విశేషం అంటే కేశవకు ముందు వెనుక మూత మోగిపోవడమే అనమాట ఆల్రెడీ కేశవ షూటింగ్ పూర్తయింది డబ్బింగ్ కార్యక్రమాలు కూడా మొదలు పెట్టేశారు డిస్ట్రిబ్యూషన్ నుంచి నిర్మాణంలోకి వచ్చిన అభిషేక్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది నిఖిల్ సుధీర్ కాంబినేషన్లో ఇంతకుముందు స్వామిరారా లాంటి సూపర్ హిట్ వచ్చిన సంగతి మనకు తెలిసిందే Please subscribe. Hi, it's me Purna. Please subscribe.